वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। ప్రతిదిని నిన్నటి వరకు మనము 32వ అధ్యాయంలో 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం అండి. 25వ శ్లోకం నుంచి ఈ రోజు చూద్దాము. 24ని ఓర్ కట్ జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి ప్రభు, చెప్పి స్టార్ట్ ప్లీజ్. ఓకే, సో 24వ శ్లోకంలో ఏమనుంది అంటే సమదృష్టితో చూస్తారు ప్రియాప్రియాలకి మానవమానాలకి, అంటే ఇంద్రియ కలాపముల యందు సమభావం, అంటే అంటే ఆధ్యాత్మికంగా భక్తియుత సేవలో ఉన్నటువంటి వ్యక్తి అది కూడా పరిపూర్ణతను సాధించినటువంటి, అంటే ఎవరైతే ముక్త పురుషులు, సో అలాంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పారు. వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటారో అలానే భౌతిక లోకంలో కూడా ఉంటారు. వాళ్ళ ఇంద్రియ కలాపాలు సుఖంగా ఉన్నాయా, ఇంద్రియ కలాపాల వల్ల వాళ్ళు కష్టపడుతూ అంటే ఇబ్బందిని కలిగిస్తున్నాయా, బాధను కలిగిస్తున్నాయా, సుఖాన్ని కలిగిస్తున్నాయా అనేటువంటి వాటికి మధ్య తేడా అనేది వాళ్ళు తీసుకోరు. సో ఆ విధంగా వాళ్ళు సమభావాన్ని, ఇంద్రియ కలాపముల యందు సమభావము అంటే ఇంద్రియ భోగం వల్ల వచ్చినటువంటి సుఖాన్ని కానీ ఇంద్రియ భోగం వల్ల వచ్చినటువంటి దుఃఖం వల్ల కానీ రెండిటికీ కూడా ఒకేలాగా తీసుకుంటారు. సో నచ్చినా నచ్చకపోయినా కానీ భక్తియుత సేవగా చేస్తారు. సో ఆ విషయం చూసామండి. సో ఈరోజు భగవంతుడి యొక్క గుణాలని పొందుతారు కదండి. సో భగవంతుడి గుణాలని పొందుతారు, దేన్ని కూడా నీచ స్థితి నీచమైనది అని భావించడు, దేన్ని కూడా ఉత్తమమైనది అని భావించడు, అన్నిటిని కూడా సమానంగా చూస్తారు. సో అది భగవంతుడి యొక్క అది ఆ విధంగా అవడం అంటే భగవదానుభూతి అనమాట. ఇంకా అంటే ఇప్పుడు ఈ మూడు శ్లోకాల్లో రెండు మూడు శ్లోకాల నుంచి చూస్తే ఇరవై మూడవ శ్లోకంలో ఆత్మానుభూతి కదండి, 24వ శ్లోకంలో పరమాత్మానుభూతి, 25వ శ్లోకంలో భగవదానుభూతి. ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవదానుభూతి. భగవదానుభూతికి ఆత్మ పరమాత్మానుభూతికి మీన్ డిఫరెన్స్ ఏంటి ప్రభుజీ? పరమాత్మానుభూతి అంటే భౌతిక లోకంలోకి భగవంతుడు విస్తారం, పరమాత్మ రూపం. సో స్వయంగా భగవంతుడి అనుభూతి అనమాట 25వ శ్లోకం. క్షీరోదక సాయిది, తర్వాత ఇది దేవదేవుడిది. పరమాత్మ అంటే లోపల ఉన్న ప్రతి జీవిలోనూ ఆత్మతో పాటు ఉన్న క్షీరోదక అంటే ఆయన ఏంటి, భగవంతుడి యొక్క విస్తారం. సో పరమాత్మ అంటే సర్వవ్యాపకతను సూచించేటువంటి భగవంతుడి యొక్క విస్తారం, అది పరమాత్మ. అంటే మనం రియలైజేషన్స్, మనం ఒకవేళ భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే మన రియలైజేషన్స్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనము మన గురించి తెలుసుకుంటాము, భౌతిక శరీరం. ఆ తర్వాత ఈ భౌతిక శరీరానికి భిన్నంగా మనం ఉన్నాము, మనం ఆత్మ అనేటువంటి రియలైజేషన్. ఆ తర్వాత ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు, ఆత్మకి సుపీరియరు అనేటువంటి తెలుసు. ఆ తర్వాత సుపీరియర్ పరమాత్మ అనేటువంటి జ్ఞానం వరకు రావడం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు, అంతకు మించినటువంటి జ్ఞానం ఏమిటంటే భగవంతుడిని అనుభూతి, స్వయంగా భగవానుడు. సో అది భగవదానుభూతి అంటే భగవంతుడితో ఏకమైనటువంటి గుణాలను కలిగి ఉండడం, భగవద్ధామంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అనుభూతి. సో సుమారుగా భగవంతుడు పరమ పురుషునితో సమానము గుణములను కలిగినట్టు దివ్య స్థితికి తాను చేరినట్టుగా అతను అనుభూతి చెందును. అంటే ఈ మూడు శ్లోకాలను చూస్తే మనకి ఏ విధంగా స్లో స్లో గ్రాడ్యువల్ గా ఆ పరిపూర్ణతను సాధిస్తున్నారు అనేటువంటిది తెలుస్తున్నారు. ఆత్మానుభూతిని పొంది ఇదే గొప్ప జ్ఞానం అని అనుకుంటే తప్పు అనమాట. దాని నెక్స్ట్ శ్లోకంలో చూస్తే పరమాత్మానుభూతి అంతకంటే గొప్పది, దాని తర్వాత శ్లోకం చూస్తే భగవదానుభూతి. 26వ శ్లోకం, జ్ఞానమాత్రం పరం బ్రహ్మ, జ్ఞానమాత్రం పరం బ్రహ్మ,
పరమాత్మేశ్వరః పుమాన్ పరమాత్మేశ్వరః పుమాన్ దృశ్యాదిభిః ప్రోధగ్భావైః దృశ్యాదిభిః ప్రోధగ్భావైః భగవానేక ఈయతే భగవానేక ఈయతే. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఒక్కడే పూర్ణమగు దివ్య జ్ఞానమై ఉన్నాడు. కానీ వివిధమగు అవగాహనలను అనుసరించి అతడు నిరాకార బ్రహ్మమగును పరమాత్మనిగను దేవదేవునిగను లేదా పురుషావతారములగను భిన్న భిన్నముగా గోచరించును. సో ఏదైతే దివ్య జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే స్వయంగా భగవానుడి గురించి తెలుసుకోవడం అనేదే దివ్యమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. భగవంతుని అవగాహన చేసుకునేటువంటి మార్గంలో నిరాకార బ్రహ్మంగాను భగవంతుణ్ణి భావించవచ్చు, పరమాత్మగాను భావించవచ్చు భగవంతుణ్ణి, లేదు అంటే స్వయంగా దేవదేవునిగానే కూడా మనము భావించవచ్చు. లేకపోతే పురుషావతారాలు. పురుషావతారాలు ఎవరు? పురుషావతారాలు అంటే ఏమిటండి? ఎవరిని పురుషావతారాలు అంటారు? ఎవరికైనా ఐడియా ఉందండి? హరే కృష్ణ. దేవదేవుడిని పురుషావతారం అంటారు కదా ప్రభుజీ. దేవదేవుడు పురుషావతారం అయితే ఇందులో దేవదేవుడు గాను పురుషావతారం గాను సపరేట్ సపరేట్ గా అంటే పురుషావతారం మాతాజీ. పురుషావతారం కారణోదక సాయి, తర్వాత గర్భోదక సాయి, తర్వాత మనలోకి వచ్చిన తర్వాత క్షీరోదక సాయి. మూడు పురుషావతారాలు మనం ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటాం కదా, ప్రథమ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం. సో ఈ మూడు పురుషావతారాలను కూడా మనం వేరు వేరు చూస్తాం అన్నమాట. అంటే మన నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ వీటన్నిటిని కూడా అన్ని ఒకటే అనుకోం అన్నమాట. సో ఇవన్నీ కూడా వేరు వేరుగా చూస్తాం. మ్యూట్ చేయండి మాతాజీ, రాదరండి మాతాజీ. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఒక్కడే పూర్ణమగు దివ్య జ్ఞానమై ఉన్నాడు. కానీ వివిధమగు అవగాహనలను అనుసరించి అతడు నిరాకార బ్రహ్మముగను పరమాత్మునిగను దేవదేవునిగను లేదా పురుషావతారముగను భిన్న భిన్నముగా గోచరించును. ఇచ్చుట దృశ్యాదిభి అను పదము ప్రధానమైనది. జీవగోస్వామి వారి అభిప్రాయమును అనుసరించి దృశి అనగా జ్ఞానము అని భావం. వివిధ భావనల యందు కావించడి తాత్విక పరిశోధనల వలన ఒకే భగవానుడు నిరాకార బ్రహ్మమును అవగతమగుచుడు. అదే విధముగా అష్టాంగ యోగ పద్ధతి ద్వారా అతడు పరమాత్మునిగా గోచరించడు. కానీ విశుద్ధ భక్తి భావన యందు మనుజుడు పరతత్వమును అవగతము చేసుకుని యత్నించినప్పుడు అతడు పరమ పురుషునిగా అనుభూతమగుడు. బ్రహ్మము కేవలం జ్ఞానము ద్వారానే అనుభూతము కాగలదు. ఇతడు వాడబడినటువంటి పరమాత్మేశ్వర పుమాన్ పద సమూహము దివ్యమై ఉన్నది, పరమాత్ముని సూచించుచున్నది. పరమాత్ముని సైతము పరమ పురుషునిగానే వర్ణింపబడినను భగవానుడు అనే పదము మాత్రం నేరుగా దేవదేవుణ్ణి అంటే ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అను షడ్ విభూతులను కలిగిన వాడు అని సూచించు. వివిధ ఆధ్యాత్మిక లోకముల యందు అతడే దేవదేవుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు. పుమాన్ అనే పదములు భగవద్ విస్తారములు అనంతము అని సూచించినట్టువి. సో ఒక్కొక్క రకంగా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి రియలైజేషన్స్ వస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ నువ్వు సైంటిస్ట్ లాగా లేకపోతే ఎవరంటారు తాత్విక పరిశోధన కనుక చేస్తే, అలా తాత్విక పరిశోధన చేసినటువంటి వాళ్ళకి భగవంతుణ్ణి ఏమని అర్థం చేసుకుంటారు వాళ్ళు అంటే నిరాకార బ్రహ్మంగా అర్థం చేసుకుంటారు. లేదు ఒకవేళ నువ్వు అష్టాంగ యోగ విధానం ద్వారా భగవద్ధామానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే భగవంతుణ్ణి పరమాత్ముడిగా అర్థం చేసుకుంటారు. అందుకనే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, అష్టాంగ యోగ విధానంలో యోగి ఎవరిని ధ్యానం చేస్తారండి? పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తారు. కానీ ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు పూర్తిగా దేవాది దేవుణ్ణే స్వయంగా వాళ్ళు సేవిస్తారు, దేవాది దేవుణ్ణే ధ్యానం చేస్తారు. అది భక్తి యోగి. అందుకనే అన్ని యోగాలలోకెల్లా అడ్వాన్స్డ్ యోగి అంటే భక్తి యోగి అనమాట. ఎందుకంటే ఆయన పూర్తి జ్ఞానాన్ని పొంది ఉన్నారు. అందులో ఇందులో ఏం చెప్తున్నారు చూడు, దివ్య జ్ఞానము అని దేన్ని అంటారు అంటే స్వయంగా భగవానుడి గురించి తెలుసుకునేటువంటిది దివ్య జ్ఞానం. స్వయంగా భగవానుడి గురించి తెలుసుకునేది ఓన్లీ భక్తి యోగి మాత్రమే.
మిగిలిన వాళ్ళు భగవానుడి దాకా వెళ్ళట్లేదు, నిరాకార బ్రహ్మం దాకనోను లేకపోతే పరమాత్మ వరకు చేరుకుంటున్నారు. సో అంతకు మించి ఇంకా భగవానుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ఇంకా అంతవరకు రావట్లేదు. అంటే వాళ్ళకి పూర్తిగా దివ్య జ్ఞానం అనేది వాళ్ళకి ఇంకా అందలేదు. కారణం వాళ్ళు చేసేటువంటి సాధనలో భక్తి అనేది లేకపోవడం. కఠోరమైనటువంటి సాధనే చేస్తున్నా కానీ భక్తి అనేటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళకి భగవంతుణ్ణి రియలైజ్ చేసుకోలేకపోతుంది. సో ఆ విషయం చెప్తున్నారు. సో భగవంతుడు అంటే ఎవరు అంటే షడ్ విభూతులను కలిగిన వాడు భగవంతుడు. ఆయనకి పూర్తిగా ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం ఇవి షడ్ విభూతులు. సో ఈ షడ్విభూతులను కలిగినటువంటి భగవానుడు ఆధ్యాత్మిక లోకమందే ఉంటాడు. ఆయనే దేవదేవుడు. ఆయన్నే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో విస్తారాలు, ఆ అన్ని విస్తారాలుగా ఆయనే వస్తారు. అందులో కొన్ని ఏం చెప్తున్నారు, పరమాత్ముడుగానో లేకపోతే ఈశ్వరుడుగానో లేకపోతే పుమాన్ గానో. అంటే పుమాన్ అనేటువంటి పదం ఎందుకు చెప్తున్నారు అంటే ఈ విస్తారాలు అనేటువంటివి అనేకమైనటువంటివి అని చెప్పడం కోసం. భగవానుని అవగతము చేసుకున్నట్టుకు మనుషుడు చరమముగా భక్తి యోగమును చేపట్టవలసి ఏ ఉండును. జ్ఞాన యోగము లేదా ధ్యాన యోగము కొనసాగించినను అంతిమనాథుడు భక్తి యోగ స్థితికి రావలసిందే. అందుకనే ఇందాక తత్వజ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోవాలి అంటే ఎక్కడ దాకా వెళ్తారండి తత్వజ్ఞానం ద్వారా అని చెప్పుకున్నాం. ఇప్పుడు నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళగలుగుతారు తత్వజ్ఞానంతో. అంటే జ్ఞానయోగి నిరాకార బ్రహ్మాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతారు అంత్యంగా. అదే అష్టాంగ యోగి. అష్టాంగ యోగి ఏం చేస్తారంటే ధ్యాన యోగి. సో ధ్యాన యోగి పరమాత్మ వరకు చేరుకోగలుగుతారు. అదే భక్తి యోగి పరబ్రహ్మం అంటే భగవానుడి వరకు చేరగలుగుతాడు. అందుకనే భక్తి యోగ స్థితికి రాకుండా భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది ఎలాంటి యోగికి సాధ్యం కాదు అని చెప్తున్నారు. భక్తుడైనను లేదా కామ్యకర్మ రతుడైనను లేదా మోక్షగామి అయినను బుద్ధిని ఉపయోగించి పూర్ణ శ్రద్ధతో భక్తి యోగమునందే నెలకొనవలెనని శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందమున ఉపదేశించబడినది. కామ్యకర్మల ద్వారా మనుషుడు పొందగోరినది ఏదైనను కేవలం భక్తి యోగమును వనరించడం ద్వారా సాధించవచ్చునని అందుకు తెలపబడినది. అంటే ఉన్నత లోకాలని కామ్యకర్మలు ఎందుకు చేస్తారండి, ఉన్నత లోకాలని పొందడం కోసం. సో అలాంటివి నువ్వు భక్తి యోగం చేసినా కానీ పొందవచ్చు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడు కనుక వారిలో దేనినైనా అతడు తనకు అర్చించే వారికి వసగలడు. అంటే ఇప్పుడు మనం మనకి 100,000 రూపాయలు కావాలి అంటే మనం 1,00,000 రూపాయలు ఉన్నోడి దగ్గరికి వెళ్ళిపోయి అడిగాం అనుకోండి, 100,000 అయినా ఇస్తాడు, 200,000 అయినా ఇస్తాడు, 10,00,000 అయినా ఇస్తాడు, 100,000 అయినా ఇస్తాడు. అదే నీకు 100,000 రూపాయలు కావాలని 100,000 రూపాయలు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే 100,000 రూపాయలు ఇవ్వగలుగుతాడు. అదే 50,000 ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి 100,000 అడిగితే ఇవ్వలేడు. కాబట్టి భగవంతుడు షడైశ్వర్య షడ్విభూతులు కలిగిన వాడు, షడైశ్వర్య సంపూర్ణుడు. మళ్ళీ మిగిలిన ఐశ్వర్యాలన్నీ కూడా ఏదో పాక్షికంగా లేవు, ఆయనకి పూర్ణంగా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదడిగినా మనకి దొరుకుతుంది అనమాట. అంటే నీకు ఉన్నత లోకం కావాలన్నా ఆయన ఇవ్వగలరు, ఆధ్యాత్మిక లోకానికే వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఆయన ఇవ్వగలరు. కాబట్టి ఒకవేళ మనకి కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళకు సాధించినది కూడా మనం భగవంతుడికి భక్తియుత సేవ చేయటం వల్ల, భక్తి యోగంలో ఉండడం వల్ల వాళ్ళు సాధించినది కూడా మనం సాధించగలము అని చెప్తున్నారు. అట్టి ఒకే ఒక్క దేవదేవుడు పరమపురుషునిగాను లేదా నిరాకార బ్రహ్మముగాను లేదా పరమాత్మునిగాను వివిధ చింతనాపరులకు అనుభూతమగుచుండు. నిరాకారవాదులు నిరాకార బ్రహ్మమునందు లీనమగుదురు, కానీ నిరాకార బ్రహ్మమును అర్చించుట ద్వారా అది సాధ్యపడదు. భక్తి యోగమును చేపట్టి అదే సమయమున భగవాన్ని యందు లీనమవగోరనిచో అది సాధ్యపడగలదు. అనగా ఎవరేని సాయుధ్యముక్తిని కోరినచో భక్తి యోగమునే చేపట్టవలేదు. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఒకవేళ నిరాకారవాదులు ఉన్నారనుకోండి, సో నిరాకారవాదులు ఏం చేస్తారు, మాకు మేము చేసేటువంటి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం మేము భగవంతుల్లో ఐక్యమైపోవడం లేకపోతే నిరాకార బ్రహ్మంలో ఐక్యమైపోవడం అని అంటారు. ఒకవేళ నీకు నిరాకార బ్రహ్మంలోనే ఐక్యం అవ్వాలి అనేటువంటి కోరికే ఉన్నా కానీ నువ్వు భక్తి యోగం చేసి భగవంతుణ్ణి నాకు సాయుధ్యముక్తి ఇవ్వు అని అడిగామనుకో, సో భగవంతుడు సాయుధ్యముక్తి కూడా మనకి ఇచ్చేస్తారు. సో నిరాకార బ్రహ్మంలో ఎవరికే నువ్వు వస్తా అంటే అక్కడికే రా అంటారు. అంటే అత్యున్నతమైన దాన్ని చేస్తే అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్తున్నారు. భక్తుడు దేవదేవుని ముఖాముఖి దాంచగలడు. ప్రభుజీ లీనం అవ్వాలని కోరుకోకూడదు అంటారు కదా ప్రభుజీ, మరి భగవానుల్లో లీనం అవ్వాలని కోరుకోకూడదు. ఇప్పుడు వాళ్ళ యొక్క కోరుకోకూడదు అని అని కాదు దాని మీనింగ్, ఎవరి జ్ఞాన స్థాయిని బట్టి వాళ్ళు దాన్ని కోరుకుంటారు. ఇప్పుడు నేను అత్యున్నతమైనది కావాలి అని కోరుకుంటా, నా దృష్టిలో అత్యున్నతమైనది
భగవంతుల్లో లీనమవడమే అయితే నాకు అదే ఇవ్వండి. నిరాకార వాదుల గురించి, నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళ గురించి ప్రభుజీ. అంటే మామూలుగా అయితే మామూలు భక్తి యోగంలో అయితే అలా సాహిత్య ముక్తి ఆడకూడదు అనేసి అంటారు కదా. భక్తి యోగంలో ఉన్న వాడికి కూడా ఒకవేళ పూర్తిగా భక్తి వాడు స్టార్ట్ చేసి ఒకవేళ నాకు నిరాకారంలో లీనం అవడమే నా కోరిక అనేటువంటి ఉద్దేశంతో భక్తి యోగం స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు వాడికి భక్తి యోగికి అంతకంటే గొప్పమైనటువంటి ముక్తి వస్తుంది అనేటువంటి తెలియక ఒకవేళ నాకు నిరాకారం వరకు వస్తే చాలు అనేటువంటి కోరికతోటి భక్తి యోగాన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు మరి వాడు అంత అందుకు అర్హత సాధించాడు అనుకోండి, భగవంతుడు దానికి నిరాకారంలో లీనమయ్యేటువంటి కోరికను కూడా తీరుస్తాడు. ఎందుకంటే అనగా ఎవరేని సాహిత్య ముక్తిని కోరినచో భక్తి యోగమే చేపట్టవలసి సాహిత్య ముక్తి ఎవరేని నిరాకారంలో లీనమైపోవడం. సాహిత్య ముక్తి నిరాకారం ప్రభుజీ, నిరాకారంలో లీనమవడం. భక్తుడు దేవదేవుని ముఖాముఖి గాంచగలడు, కానీ జ్ఞానానికి లేదా యోగికి అది సాధ్యము కాదు. వారు ఎన్నడను భగవాను పార్షదులు కాజాలరు. జ్ఞానాభ్యాసం ద్వారా లేదా నిరాకార బ్రహ్మోపాసన ద్వారా మనుషుడు దేవదేవుని ఆంతరంగిక సహచరుడు అగునని ఏ శాస్త్రముల యందు నిదర్శనము చూపబడలేదు. సో ఒకవేళ ఆంతరంగిక సేవకుడు కావాలి అని గనక కోరిక ఉంటే నువ్వు నిరాకారం మీద ధ్యానం చేస్తేనో లేకపోతే పరమాత్మ మీద ధ్యానం చేస్తేనో అది ఎప్పటికీ సాధ్యం కాదు. సో ఆ విషయం ఏ శాస్త్రం ద్వారా అయినా సరే నిరూపితమవుతుంది. ఏ శాస్త్రంలోనూ నువ్వు నిరాకారంలోకి లీనమవ్వాలి అని కోరుకొని కనుక నువ్వు భక్తి యోగాన్ని చేపట్టినా లేకపోతే వేరే ఇతర యోగాలు చేపట్టినా కానీ నీకు నిరాకారం వరకు చేర్చగలుగుతారేమో, కానీ అంతకు మించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి భగవంతుడికి పార్షదుడిగా ఉండేటువంటి లేకపోతే ఆయనకి సేవకుడుగా ఉండేటువంటి అవకాశం మాత్రం రాదు. ఇది ఏ పురాణంలో అయినా ఏ శాస్త్రంలో అయినా కానీ గట్టిగా చెప్పబడింది అని చెప్తున్నారు. యోగాభ్యాసము చేత లేదా ఎవ్వరును భగవత్ పార్షదులు కాజాలరు. రూపరహితము కనుక నిరాకార బ్రహ్మము అదృశ్యుడు అని వర్ణింపబడినాడు. ఈ నిరాకార బ్రహ్మజ్యోతి తేజము భగవాని ముఖమును కప్పివేయును. కొందరు యోగులు చతుర్భుజ విష్ణువు రూపమును తన హృదయమున గాంతురు, కనుక వారి విషయమునందు భగవానుడు అగోచరుడే, కేవలం భక్తులకే అతడు దర్శనీయుడై ఉన్నాడు. ఇచ్చట దృశ్యాదిభి అను పదము ప్రధానమైనది. భగవానుడు అగోచరుడు మరియు గోచరుడును అయినందున వివిధ రూపములను లక్షణములను కలిగి ఉన్నాడు. సో కొంతమంది చతుర్భుజ విష్ణువు అంటే ఏంటంటే చతుర్భుజ విష్ణువు అంటే పరమాత్మ. సో పరమాత్మని కనుక ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క ముఖాముఖి గాంచడం అనేది కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు అగోచరుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ నిరాకార బ్రహ్మాన్ని చేసినటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు కనపడడు. ఎందుకంటే నిరాకార బ్రహ్మం అనేటువంటిది భగవంతుడి ముఖం నుంచి వస్తున్నటువంటి వెలుగు కాబట్టి. సో భగవంతుడి ముఖం నుంచి వస్తున్నటువంటి వెలుగు భగవంతుడి ముఖాన్ని కప్పేస్తుంది. ఇప్పుడు చూడండి, టార్చ్ లైట్ పట్టుకొని ఎవరైనా ఉన్నారనుకోండి, టార్చ్ లైట్ వెనకున్న వాళ్ళు ఎవరు కనపడరు, ముందున్న వాళ్ళే కనపడతారు టార్చ్ లైట్కి. సో అలానే నిరాకార బ్రహ్మం వెనక ఉన్నటువంటి వాళ్ళు కనపడరు, అది భగవంతుడు అన్నమాట. పరమాత్మ తత్వము నిరాకార బ్రహ్మ తత్వము అగోచరమైనది, కానీ భగవానుడు మాత్రం దర్శనీయుడు. విష్ణు పురాణమునందు ఈ విషయం చక్కగా వివరించబడినది. భగవానుని విశ్వరూపము నిరాకార బ్రహ్మ తేజము అన్నవి నిమ్నతత్వములై ఉన్నవి. విరాట్ రూప భావనము భౌతికమును నిరాకార బ్రహ్మ భావము ఆధ్యాత్మికమును అయినను అత్యున్నత ఆధ్యాత్మిక అవగాహనము పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే. సో పరమాత్మ తత్వము నిరాకార తత్వము అగోచరమైనవి అని చెప్తున్నారు. అంటే ఒకవేళ నువ్వు పరమాత్మ తత్వంతో నువ్వు సాధన చేసినా లేక నిరాకార బ్రహ్మతత్వంతో సాధన చేసినా కానీ నీకు భగవానుడు కనిపించడు, భగవంతుడితో ముఖాముఖి నీకు అవకాశం ఉండదు. భగవంతుడు కోసం మీరు భక్తియుత సేవలు చేస్తే భక్తి యోగంలో ఉంటే అప్పుడు భగవంతుడు దర్శనీయుడైతుడు. సో అది చెప్తున్నారన్నమాట. తర్వాత సో అత్యున్నత ఆధ్యాత్మిక అవగాహన అంటే ఏమిటి అంటే పూర్ణ పురుషోత్తమైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడం. సో అది ఆధ్యాత్మిక అవగాహన. ఈ రెండు కూడా ఇప్పుడు నిరాకార తత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమే అయినా లేకపోతే పరమాత్మ తత్వం కూడా ఆధ్యాత్మికమైనటువంటిది అయినా
అత్యున్నత ఆధ్యాత్మిక తత్వం ఏమిటి అంటే పూర్ణ పురుషోత్తమైనటువంటి భగవాను తెలుసుకోవడం. విష్ణుర్ బ్రహ్మ స్వరూపేణ స్వయమేవ వ్యవస్థిత అని విష్ణు పురాణం నందు పలకబడింది. అనగా బ్రహ్మము యొక్క నిజతత్వము విష్ణువే, లేదా పరబ్రహ్మము విష్ణువే. స్వయమేవ అనగా అదియే అతని నిజతత్వము, నిజరూపము, పరమోత్కృష్ట ఆధ్యాత్మిక భావము దేవదేవుడే. ఈ విషయము భగవద్గీత యందును యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని ధృవపరచబడినది. పరమం మమ అనడి ధామమును చేరినవాడు తిరిగి దుఃఖమయ బద్ధ జీవనమునకు మరలిరాడు. అన్ని ప్రదేశములు, అన్ని స్థానములు, సమస్తములు విష్ణు భగవానికే చెందినను. ఎచ్చటనైతే ఆ దేవదేవుడు స్వయంగా వసించును ఆ స్థానము పరంధామ. మనుజుడు పరంధామమునే తన గమ్యముగా చేసుకోవలెను. ఈ శ్లోకంలో ఈ పర్పట్ మొత్తంలో ఓవరాల్ గా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అనేక రకాల తత్వాలతోటి మనం ఆధ్యాత్మికత సాధన అనేటువంటిది చేసినా కానీ ఉత్తమమైనటువంటి తత్వం ఏమిటి అంటే భగవంతుడు పూర్ణ పురుషోత్తముని తెలుసుకోవాలి అనుకునేటువంటి తత్వమే ఉత్తమమైనటువంటి తత్వము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఒకవేళ అది పొందితే కనుక అన్ని పొందిన దాంతోనే సమానము. ఇంకొకటి, ఆ అది పొందడము అంటే ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా కానీ ఆయనకంటూ ఒక ధామం ఉంది, దాన్ని పరంధామము అంటారు. సో అలాంటి పరంధామాన్ని చేరుకోవడమే ఉత్తమ గమ్యాన్ని చేరుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నారు. ఏతావానేవ యోగేన, ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః, సమగ్రేణేహ యోగినః యుజ్యతే అభిమతో హ్యర్థో, యుజ్యతే అభిమతో హర్షో యద సంగస్తు కృష్ణశః, యద సంగస్తు కృష్ణశః. యోగులందరి ఏకైక పరమ లక్ష్యము అసత్ పదార్థము నుండి పూర్ణముగు విరక్తియే, అయ్యది వివిధ యోగముల ద్వారా సాధింపబడును. సో ఎలా, ఏ యోగం ద్వారా ఎవరు ఎలా సాధన చేసినా కానీ వాళ్ళందరి పూర్తి లక్ష్యం ఏమిటి అని అంటే అసత్ పదార్థము. అసత్ పదార్థము అంటే ఏదైతే శాశ్వతం కాదు, ఏదైతే సత్యం కాదు, అది అంటే భౌతికమైనటువంటి దాని గురించి, భౌతికమైనటువంటి దాని నుంచి దూరం అవ్వడం అంటే మళ్ళీ శరీరాన్ని పొందకుండా ఉండడం. భక్తి యోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము అనే యోగములు మూడు రకములుగా ఉన్నవి. వాటిని అవలంబించు వారైనటువంటి భక్తులు, జ్ఞానులు, యోగులు అందరూ భవబంధము నుండి బయటపడుట యత్నించినట్టు వారే. జ్ఞానులు తమ ఇంద్రియ కర్మలను భౌతిక బంధము నుండి వేరుపరచ యత్నింతురు. జ్ఞానయోగి బ్రహ్మమే సత్యము, భౌతిక పదార్థము మిథ్య అని తలచుచు జ్ఞానాభ్యాసము చే ఇంద్రియములను భోగము నుండి అనాసక్తము చేయి యత్నించడం. అంటే జ్ఞానయోగి ఏ విధంగా చేస్తారు అనేటువంటిది చెప్తున్నారన్నమాట. జ్ఞానయోగి భౌతికమైనటువంటి విషయాల పట్ల, ఇంద్రియ భోగాల పట్ల అనాసక్తిని ఎందుకు కలిగి ఉంటాడు అంటే భౌతికమైన పదార్థం అంతా కూడా మిథ్య, ఏదైతే బ్రహ్మమో అది శాశ్వతము అని చెప్పేసి జ్ఞానయోగి కలుస్తాడు. కాబట్టి వాడు ఆ విధంగా భౌతికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తని చూపిస్తారు. అష్టాంగ యోగి సైతము ఇంద్రియ నిగ్రహమునకే యత్నించరు, కానీ భక్తులు మాత్రం ఇంద్రియములను కృష్ణ సేవ ఎందు నెలకొల్ప యత్నించరు. అందుకనే జ్ఞానులు మరియు యోగులను భక్తుల కర్మలే ఉత్తమమైనట్లుగా గోచరించరు. ఎవరు ఏ యోగంలో ఉన్నా కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కామన్. సో ఏ యోగం ద్వారా పరతత్వాన్ని చేరాలి అనుకున్నా అది జ్ఞాన యోగమే కావచ్చు, అష్టాంగ యోగమే కావచ్చు, భక్తి యోగమే కావచ్చు, ఇంద్రియాలని రెగ్యులరైజ్ చేయాలి. మిగిలిన రెండు యోగాల్లో ఇంద్రియాలను కంప్లీట్గా స్టాప్ చేస్తారు, కానీ భక్తి యోగంలో ఇంద్రియాలతోటి కర్మలు చేస్తారు, కానీ ఆ కర్మలు భక్తితో చేస్తారు. భక్తి యోగంలో మిక్స్ చేస్తారు, అంటే భగవత్ సేవగా చేస్తారు అన్నమాట ఇంద్రియ కర్మలు. అందుకనే భక్తి యోగం ఈజీ కంపేర్ చేస్తే మిగిలిన వాటితోటి. ఇంకొకటి ఫాస్ట్. యోగులు అష్టాంగ యోగ విధానం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలగునవి ద్వారా ఇంద్రియములను నిగ్రహింప యత్నించగా ఇంద్రియ భోగము విద్యాపూర్వకమైనది అని చింతన చేసి జ్ఞానులు తమ యత్నమును కొనసాగించు. కానీ అత్యంత సరళమును ప్రత్యక్షమును అయినటువంటి విధానము ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుడి సేవ ఎందు నియుక్తం చేయుటే. పారాగ్రాఫ్ మొత్తం ఇంద్రియాల గురించి చెప్తున్నారు.
ఇంద్రియాలను నియంత్రించడం గురించి చెప్తున్నారు. ఇంద్రియాలను నియంత్రించడం అనేటువంటిది భక్తి యోగంలో చాలా సరళమైనటువంటి విధానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారు ఇంద్రియాలని నియంత్రించడం, అది ఎంత కష్టము అనేటువంటి చెప్తూ భక్తి యోగంలో ఇంద్రియ నియంత్రణ ఎలా జరుగుతుంది, అది ఎంత ఈజీ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సమస్త యోగముల ప్రయోజనము భౌతిక జగత్తు యొక్క ఇంద్రియ కర్మల నుండి విడివడుటయే, కానీ వాటి తుది లక్ష్యము వేరుగా ఉండును. అంటే ఇప్పుడు అన్ని యోగాల్లోనూ ప్రాసెస్ ఒకటే, అందరూ కూడా ఇంద్రియ భోగం నుంచి బయటపడాలి. ఇంద్రియ భోగం నుంచి బయటపడి ఎక్కడికి చేరాలి, ఆ చేరేటువంటి గమ్యం వేరుగా ఉంది కానీ చేసేటువంటి కర్మ సేమ్గా ఉంది. జ్ఞానులు బ్రహ్మజ్యోతి ఎందు లీనమవ కోరగా, యోగులు పరమాత్మానుభూతి కోరుదురు, భక్తులు భక్తి యోగం వృద్ధి కాణించుకుని భగవత్సేవ ఎందు నెలకొను. అది మూడు ముగ్గురికి ఉన్నటువంటి యోగులకి మూడు సపరేట్ సపరేట్ గమ్యాలు అన్నమాట. ఆ ప్రేమయుత సేవయే ఇంద్రియ నిగ్రహకు పూర్ణత్వ స్థితి కాగలదు. ఇంద్రియములు నిజమునకు జీవ లక్షణములు, ఇవి ఎన్నడను నిరోధింపబడవు. ఉన్నతమగు వ్యాపకము ఉన్నప్పుడే అవి హేయ కార్యమును వీడగలవు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు ఇంద్రియములకు ఉన్నతమగు కలాపములను ఉన్నరించినప్పుడు వాటి సాధారణ కార్యము నిరోధించవచ్చు. కృష్ణ సేవ ఎందు నెలకొల్పుటే వాటికి వసగదగినటువంటి కార్యము. సమస్త యోగముల ప్రయోజనం కూడా అది. సో ఏ యోగం ద్వారా అయినా సరే ఇంద్రియాలని స్టాప్ చేయాలి అని అనుకుంటున్నాం కదా, కానీ ఇంద్రియాలని ఉంచుకొని ఇంద్రియాలని స్టాప్ చేయటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కానటువంటి విషయం. సో ఒకవేళ అలా చెయ్యాలి అని ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఏదో ఒక ఇంద్రియం ప్రేరేపితమైపోయి మళ్ళీ ఆ ఇంద్రియం ద్వారా ఇంద్రియ భోగం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇంద్రియాలని స్టాప్ చేయటం అనేటువంటిది యాంత్రిక విధానమే అయినా కానీ అది సాధ్యమయ్యేటువంటి విధానం కాదు. కాబట్టి అలాంటి ఇంద్రియాలని భౌతికమైనటువంటి విషయాల నుంచి దూరం చేసి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కలిగేలాగా చేయగలగాలి. అంటే కర్మలను ఆపద్దు, కానీ ఆ కర్మలని రీప్లేస్ చేయాలి. అంటే భౌతిక కర్మల్ని తీసేసి ఆధ్యాత్మిక కర్మల్ని యాడ్ చేయాలి. అంటే ఇంద్రియాలు చేసేటువంటి పనులు ఆధ్యాత్మిక కర్మలు అయి ఉంటాయి. అప్పుడు అది ఇంద్రియాలని స్టాప్ చేసిన దాంతో సమానము అండి. జ్ఞానమేకం పరాచీనైర్ ఇంద్రియైర్ బ్రహ్మ నిర్గుణం అవభాత్యార్థరూపేణ భ్రాంత్యా శబ్దాధిధర్మిణ హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ కొద్దిగా మ్యూట్ చేయండి ప్లీజ్. పరబ్రహ్మమునియడ పరాన్ముఖులైన వారు పరతత్వమును కాల్పనిక ఇంద్రియానుభూతి ద్వారా భిన్నముగా అనుభూతమునర్చుకుందురు. కనుకనే భ్రాంతి వశముల సమస్తము వారికి సాపేక్షముగా గోచరించును. సో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే కాల్పనిక ఇంద్రియానుభూతి ద్వారా భిన్నముగా అనుభూతమునర్చుకుందురు. అంటే అది భ్రాంతిలో అనమాట. అది సో అంటే బ్రహ్మంతో ఏకమవడము లేకపోతే ఇంకేదో అనుకోవడం ఇవన్నీ కూడా ఈ పరతత్వాన్ని పొందాలి అనుకొని ఇంద్రియానుభూతి ఏదైతే ఉందో అది అలా చేస్తారో వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో దానికి సమస్తము సాపేక్షంగా గోచరించును అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే వాళ్ళు అనుకునేటువంటి దానికి కారణం వాళ్ళలో ఉన్నటువంటి భ్రాంతి అని చెప్పేసి చెప్తున్నారు. సో భాష్యంలో చూద్దామండి. ఏకమగు పరబ్రహ్మము సర్వత్రా తన నిరాకార లక్షణములతో వ్యాపించి ఉన్నాడు. ఈ కారణం అంటే దేవదేవుడు నిరాకార దేవదేవుళ్ళలోనే నిరాకార లక్షణం కూడా ఉంది. ఎందుకంటే నిరాకారం అనేటువంటిది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అనుభూతమయ్యుడు సమస్తము నాశక్తి విస్తారమే అనుచు స్పష్టముగా పలికిన. సమస్తము అతని చేతనే పోషింపబడును, కానీ దాని భావము అతని సమస్తమునందున్నాడని కాదు. మృదంగ వాద్యమును వినుట, సౌందర్యవతియకు స్త్రీని గాంచుట, లేదా మధురమగు పిండి వంటలను రుచి చూచుట వంటి ఇంద్రియానుభూతులు ఆయా ఇంద్రియముల వలన కలుగుచు భిన్నముగా అవగతమగుచుండును. అనగా భగవత్ శక్తి ప్రకటముగా సమస్తము ఏకమే అయినను,
ఇంద్రియపర జ్ఞానము భిన్న వర్గములుగా విభజింపబడును. ఉదాహరణకు వేడిమి వెలుతురు అన్నవి అగ్ని యొక్క శక్తి ప్రకటములు. వాటి ద్వారా అగ్ని భిన్న రీతులలో వ్యక్తము కాగలదు. మాయావాద తత్వవేత్తలు ఈ వైవిధ్యమును మిథ్య అని ప్రకటించారు. కానీ వైష్ణవ తత్వవేత్తలు ఆ భిన్న వ్యక్తీకరణలు మిథ్య అని తలచక భగవానుని అవి అభిన్నములు అని భావించారు. అవి భగవత్ శక్తి యొక్క ప్రదర్శన అగుటయ్యే దానికి కారణం. సో ఇక్కడ ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. సో అన్ని ఒకటే అని అనుకునేటువంటిది మాయావాద తత్వవేత్తలు. సో అన్ని ఒకటి కావు. సో నిప్పు నుంచి వెలుగు వస్తుంది, నిప్పు నుంచి వేడి వస్తుంది. అలాని వేడి వెలుగు రెండు ఒకటే అయితే కావు. అలానే భగవంతుడి నుంచి నిరాకారము వస్తుంది, భగవంతుడి నుంచి పరమాత్మ కూడా వస్తారు. అలా అని పరమాత్మ నిరాకారము భగవంతుడు మూడు ఒకటే అవుతారా? కారు. ఆ మూడు వేరు వేరు అనేటువంటిది భక్తి యోగికి తెలుస్తుంది. ఎవరైతే ఈ మాయావాదులో వాళ్ళకి అది అర్థం కాదు, అందుకనే అన్ని ఒకటే అని అనుకుంటారు. బ్రహ్మము సత్యమైనది, జగత్తు మాత్రం మిథ్యాయినది అనిది బ్రహ్మ సత్యం జగన్మిథ్య తత్వమును వైష్ణవ తత్వవేత్తలు అంగీకరింపరు. మెరిసేదంతయు బంగారము కాకపోయినను ఆ మెరిసిన వస్తువు మాత్రం మిథ్య కాదు కదా. ఉదాహరణకు ముత్యపు చిప్ప బంగారుమయమైనట్టు గోచరించినను సువర్ణమయ తేజము కంటికి గోచరించినట్టిది, దాని భావము ముత్యపు చిప్ప మిథ్య అని కాదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని రూపమును గాంచుట ద్వారా ఎవ్వరను అతను వాస్తవంగా ఏమిటో ఎరగజాలకపోవచ్చును. అంత మాత్రమే అతను మిథ్య అని కాదు. ఆ దేవదేవుని రూపము బ్రహ్మ సంహిత వంటి జ్ఞాన గ్రంథముల యందు వర్ణింపబడినట్లుగా అవగతము చేసుకునేవారు. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ. దేవదేవుడకు శ్రీకృష్ణుడు సచిదానంద విగ్రహుడై ఉన్నాడు. అసంపూర్ణ ఇంద్రియానుభూతి ద్వారా ఆ రూపమును మనం తెలుసుకున్న జాలం. దాని కొరకు అతన్ని గూర్చినటువంటి జ్ఞానమును మనం సంపాదించవలెను. కనుకనే ఇతర జ్ఞానమేకం అని చెప్పబడింది. శ్రీకృష్ణుడిని గాంచి అతని సామాన్య మానవుడు అని తలుచువారు మూర్ఖులే అని భగవద్గీత ఎందు ద్రోపరచబడింది. ఆ దేవదేవుని అపరిమిత జ్ఞానమును శక్తిని ఐశ్వర్యమును వారు ఎరగరు. భౌతికేంద్రియ కల్పనము అనునది పరబ్రహ్మము రూపరహితము అనే భావనే కలుగు చేయి. అట్టి మానసిక కల్పనము కారణమన్నే బద్ధజీవుడు మాయా ప్రభావము అజ్ఞానమందే పడికొట్టుకొనడు. పరమపురుషుడు తనను గూర్చి భగవద్గీత ఎందు పలికిన వాక్కుల ద్వారానే అతనిని అవగతం చేసుకునవలెను. భగవద్గీత యొక్క విశుద్ధముకు పూర్ణ దృష్టిని గంగానదితో పోల్చవచ్చును. పరమ పవిత్రముకు గంగానది గాడిదలను గోవులను కూడా పవిత్రమునర్చగలదు. కానీ పవిత్రముకు గంగానది నిర్లక్ష్యపరిచి మురుకు కాలువలలోని నీటితో అపవిత్రము కాగోరిన వాడు విజయమును సాధింపలేడు. అదేవిధముగా పూర్ణుడు భగవాను నుండి శ్రవణము చేయటం ద్వారానే మనుషుడు పరతత్వమును గురించినటువంటి విశుద్ధ జ్ఞానమును పడేయగలడు. సో బాగా చెప్పారండి, గంగానదితో పోల్చారు భగవద్గీతని. సో భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని పొంది భగవంతుడిని తెలుసుకోవాలి అని అనుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం, ఎందుకంటే అది స్వయంగా భగవానుడే మాట్లాడాడు. సో ఏ విధంగా అయితే గంగానదిలో స్నానం చేస్తే అది పవిత్రుడైనా లేకపోతే మనిషి అయినా లేకపోతే పశువు అయినా సరే అందరినీ కూడా గంగానది పవిత్రం చేసినట్టు భగవద్గీతను కనుక ఆశ్రయిస్తే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైనా వస్తుంది అని చెప్తున్నారు. పరతత్వాన్ని గురించినటువంటి విశుద్ధ జ్ఞానం ఆ పరతత్వమే తోటే పలకబడినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో భగవద్గీత, దాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి వేరే దేన్ని ఆశ్రయించినా కానీ మనకి దొరకదు అని చెప్తున్నారు. ఇంకోటి భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానంతో సాధ్యమవుతుంది, భక్తితోటి జ్ఞానంతో సాధ్యమవుతుంది, దానికి జ్ఞానం కూడా అవసరము అని చెప్తున్నారు భక్తితో పాటు. ఇంకొకటి సచిద అలా కాకుండా భగవంతుడి యొక్క రూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. అంటే ఇప్పుడు మనం ఎంత ఏది సాధించినా కానీ భగవంతుడి యొక్క రూపాన్ని ముఖాముఖి చూసినా కానీ పూర్తిగా అర్థం చేసుకోలేము. ఆయన ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అని చెప్తున్నారు. అది బ్రహ్మ సంహితలు చెప్పారు. సో భగవంతుడిని చూసి ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు అనుకోండి, మీ గురించి నాకు తెలియకుండా నేను మిమ్మల్ని చూసినా కానీ మీకు గౌరవం ఏమను. సో అదే మీ గురించి నాకు ముందే తెలిసి ఉంది అనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని చూశాను అనుకోండి, అప్పుడు నా రియాక్షన్ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. సో అదేవిధంగా మనకి జ్ఞానం అనేది ఉంటే భక్తితో పాటు, అప్పుడు మనం భగవంతుడిని చూస్తే భగవంతుడి గురించి తెలుసుకోగలిగితే అప్పుడు మన రియాక్షన్ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది, భగవంతుడిని వేరే కోణంలో చూస్తాం అప్పుడు. సో భగవంతుని అనుభూతం చేసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుంది. సో అది ఇక్కడ చెప్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని మనం భగవద్గీత లాంటి
పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథాల ద్వారా తెలుసుకోవాలి. భగవానుడికి పరాన్ముఖులైన వారు తమ అసంపూర్ణము ఇంద్రియములచే పరతత్వపు లక్షణములను గూర్చి కల్పనము కావించరని ఈ శ్లోకమును స్పష్టంగా తెలుపబడింది. అంటే మనకున్నటువంటి అసంపూర్ణ ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క చర్మము, ఇవన్నీ కూడా అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అన్నమాట. ఇవి సంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కావు. కాబట్టి ఈ అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. సో అది అది అర్థం చేసుకోక మనము ఈ ఇంద్రియాలనే ఉపయోగించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. సో అది చేయటం అనేది అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. నిరాకార బ్రహ్మానుభూతి అయినను శ్రవణము ద్వారానే లభించును కానీ ప్రత్యక్షానుభూతి ద్వారా కాదు. కాబట్టి మరి అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఏదైనా విషయాలను తెలుసుకోలేము. కాబట్టి సో మనం తెలుసుకోవాల్సింది దేనిని ఆశ్రయిస్తే మనకు తెలుస్తుంది అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణము అంటే శబ్దాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి ఏది సాధ్యం కాదు. శబ్ద ప్రమాణము అంటే ఏది ప్రామాణికమైనటువంటి శబ్దము అని అంటే భగవంతుడి నోటి ద్వారా పలకబడినటువంటి శబ్దం. అది ఏమిటి? భగవద్గీత, శ్రీమద్ భాగవతం. సో భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయిస్తే మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది. దాని ద్వారానే మనకి అది అది సరి అయినటువంటి సోర్స్ అని చెప్తున్నారు. కానీ ప్రభుజీ, ఒక్కసారి ప్రభుజీ, నిరాకారవాదులు, నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు సేవించే వాళ్ళు జస్ట్ వాళ్ళు మౌనంగా ఉండి జస్ట్ వాళ్ళు అది ఊహించుకోవడం కదా ప్రభుజీ, ఇక్కడ శ్రవణం ద్వారా అన్నారు ఎలా ప్రభుజీ? నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళు కళ్ళ ద్వారానో చెవుల ద్వారానో లేకపోతే చూసి లేకపోతే ఇప్పుడు మనం జ్ఞానాన్ని పొందడానికి మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారానే పొందగలుగుతాం మాతాజీ. ఓకే, సో జ్ఞానేంద్రియాల ద్వారా పొందినప్పుడు ఇప్పుడు ఏ జ్ఞానేంద్రియం ద్వారా పొందినా కానీ మీకు అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. ఎందుకు అంటే మీ జ్ఞానేంద్రియాలే పరిపూర్ణం కాదు కదా. అందుకని శబ్ద ప్రమాణాన్ని ఆశ్రయించండి అంటున్నారు. నిరాకారం కూడా శబ్ద ప్రమాణాన్ని తీసుకోమంటారు. నిరాకారం గురించి తెలుసుకోవాలన్నా కానీ మీరు శాస్త్రాల్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. శబ్ద ప్రమాణం వాళ్ళు ఒప్పుకోరు కదా ప్రభుజీ. మరి ఎందుకు నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకోవడం కోసం భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదివితే కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అది సెకండరీ. ఓకే, ఇది అని తెలుసుకోవాలంటే శ్రవణం ద్వారా. నువ్వు 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 తెలుసు నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకోవాలి అనేదే నీ కోరికైనా కానీ నువ్వు శాస్త్రం చదువు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వాలు. ఈ విషయంలో వేదాంత సూత్రముల యందు శాస్త్రయోని అని ద్రోవపరచబడినది. అనగా ప్రామాణిక శాస్త్రముల నుండి విశుద్ధ జ్ఞానమును మనుషుడు సంపాదించవలెను. కనుక పరతత్వమును గూర్చినటువంటి నామమాత్రపు కాల్పనిక వాదనలు కేవలం వ్యర్థములు మాత్రమే. జీవుని యొక్క నిజమైనటువంటి ఉనికి అతని చైతన్యమే. జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందును అది నిలిచియే యుండును. తాను సుఖినో లేదా దుఃఖినో జీవుడు సుషుప్తి యందును చైతన్యము ద్వారా తెలుసుకొనగలడు. ఆ విధముగా చైతన్యము స్థూల సూక్ష్మ దేహము ద్వారా ప్రదర్శితమగును. అది ప్రదర్శితమైనప్పుడు అది కప్పబడి ఉండును. కానీ చైతన్యము విశుద్ధమై ఉన్నప్పుడు జీవుడు జనన మరణ చక్రము నుండి బయటపడగలడు. సో చైతన్యం అంటే ఏంటంటే చైతన్యము శుద్ధి అవడము అంటే కాన్షియస్నెస్ అనమాట. సో మన యొక్క చైతన్యం, మన కాన్షియస్నెస్, మన యొక్క స్పృహ అది శుద్ధిపడాలి. విశుద్ధ జ్ఞానము త్రిగుణముల ఆచ్ఛాదనము నుండి బయటపడినప్పుడు జీవుని వాస్తవము ఉనికి వెలుగులోకి రాగలదు. అతడు సర్వదా దేవదేవుని దాసుడే అని తెలియగలదు. అందుకనే కృష్ణుడు ఈ జ్ఞానం స్థాయికి ఎదగాలి అంటే త్రిగుణాల నుంచి బయటపడాలి అంటే కొన్ని బేసిక్ థింగ్స్ మనిషి చెయ్యాలి అని చెప్పారు. అందులో తపస్సు. తపస్సులో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయం కూడా మనం ఇంతకుముందు చూసాము. శరీరంతో చేసేటువంటి తపస్సు, మనసుతో చేసేటువంటి తపస్సు, ఇంద్రియాలతో చేసేటువంటి తపస్సు అన్ని చూసాము. అట్లనే ఆ జ్ఞానంలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా మనకి బేసిక్గా మనం చేయాల్సినటువంటి తపస్సుతో పాటు ఇంకా త్యాగము లేకపోతే దానము, సో ఇవి కూడా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం చారిటీ చేస్తాం చూసారండి, ఈ చారిటీలు చేయడం వల్ల కూడా మనం శుద్ధి పడతాం. సో అలా శుద్ధి పడడం వల్ల జ్ఞానం కూడా వస్తుంది అన్నమాట. సో ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏం తెలుస్తుందంటే
అతడు సర్వదా దేవదేవుని దాసుడే అని తెలియగలదు. ఆచ్ఛాదనము తొలుగుటకు గూర్చి ఒక ఉదాహరణము తెలుపవచ్చును. సూర్యకిరణములు కాంతిమయములు, సూర్యుడు కాంతిమయుడే. సూర్యుని సన్నిధిలో సూర్యకిరణములు కూడా సూర్యుని బాతి ప్రకాశించరు. కానీ సూర్యకాంతి మేఘములచే కప్పబడినప్పుడు అంధకారము ఆరంభమగును. కనుక అవిద్యాబంధనము నుండి మనుజుడుకు బయటపడుటకు మనుజుడు ప్రామాణిక శాస్త్రముల దృష్ట్యా అతని ఆధ్యాత్మిక చైతన్యమును జాగ్రత్త పరుచుకునవలెను. సో మనలో ఉన్నటువంటి అవిద్య కోల్పోవాలి అంటే, అంటే అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే శాస్త్రాలని మనము అధ్యయనం చేయాలి. శాస్త్రాల ద్వారా మనం తెలుసుకుంటే అప్పుడు సూర్యకాంతికి అడ్డం వచ్చినటువంటి మేఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మేఘాలను తొలగించిన వాళ్ళం అవుతాం, అప్పుడు జ్ఞానంతో పరిపూర్ణం అవుతాం అని చెప్తున్నారు. యథా మహాన హం రూప ఏకాదశ విధస్తస్య వపురండం జగద్యతాం వపురండం జగద్యదా. నాకు శ్లోకంలో మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేయడానికి మాతాజీ ఒక సింపుల్ రెండు మూడు ఉదాహరణతోటి రెండు మూడు వర్డ్స్ తోటి సమ్మరైజ్. హరే కృష్ణ ప్రభుజీ, మీది మ్యూట్ అయినట్టుంది. లేదు మాతాజీ, నాది మ్యూట్ కాలేదు. ప్రభుజీ సమ్మరైజ్ చేయమంటున్నారా? లేదు, ఇందాక శ్లోకానికి మళ్ళీ ఒక మళ్ళీ ఒకసారి నేను ఈజీగా చెప్పండి. రేపు నా క్లాస్ లో అటెండ్ అవ్వండి మాతాజీ. రేపు 5:30 క్లాస్, 5:45 క్లాస్ అటెండ్ అవ్వండి, క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, ఏం క్లాస్? లెవెల్ 3 క్లాస్. రేపు లెవెల్ 3 క్లాస్ ఏదైతే ఉందో దానికి అటెండ్ అవ్వండి. మీకు ఈ రోజు ఈ శ్లోకంలో చెప్పబడింది మొత్తం అందులో వచ్చేస్తుంది. ఓకే, 5:45 లింక్ పంపిస్తాను అందరికి. సో ఇక్కడ 29వ శ్లోకం. మహతత్వము నుండి మిథ్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, 11 ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తము కావించింది. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. సో ఇది ఇంతకు ముందు మనకి చెప్పారు కదండి కపిల భగవానుడు. సో ఏ విధంగా మహతత్వం నుంచి మొత్తం వచ్చాయి, ఏది సాంఖ్య శాస్త్రం చెప్పినప్పుడు. సో అవంతా ఎలా ఆవిర్భవించింది, అదే విధంగా సమస్త విశ్వము దేవదేవుడి నుంచి ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. 11 ఇంద్రియాలు అంటున్నారు, ఎవరైనా చెప్పగలరా ఏంటి 11 ఇంద్రియాలు అనేవి? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అండ్ మనసు, బుద్ధి, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనసు 1. మనసు భగవానుడు మహత్పాదుడు అని వర్ణింపబడినాడు. మహతత్వము అతని పాదపద్మ నిలిచి ఉన్నది అనుటయే దాని యొక్క భావం. మహతత్వం అంటే అంటే జీవులను ఉంచబడ్డ ప్రదేశం, ఈ భౌతిక సృష్టి అంటే విరాట్ రూపం. విరాట్ అంటే విరాట్ రూపాన్ని మనం ఆధ్యాత్మికంగా చూడాలా భౌతికంగా చూడాలా? ఆధ్యాత్మికంగా చూడగలగాలి. సారీ, విరాట్ రూపం భౌతిక, విరాట్ రూపం అనేది భౌతిక రూపం. భగవంతుడు కనిపించాడు కదా ప్రభుజీ మనందరికి, కనిపించకపోయినా కానీ విశ్వం మొత్తం చూడగలుగుతున్నాం కదా. ఈ విశ్వం మొత్తం ప్రభుజీ, ఓకే, ఆయన సృష్టి. విరాట్ రూపం అంటే విరాట్ రూపం, ఆయన సృష్టించిన ఏదైతే ఉందో భౌతికం అది. ఇప్పుడు చెప్పండి నాకు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనే దానికి చెప్పండి. సో శరీరం శాశ్వతమా? శరీరం శాశ్వతం, శరీరం శాశ్వతం అంటే శరీరం ఆత్మ చేంజ్, ఆత్మ శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. ఓకే, సో శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంటాం. ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండేది ఏంటి? ఆత్మ. ఆత్మ, ఆత్మ ఎక్కడికి వెళ్తున్నప్పుడు? పరమాత్మ, పరమాత్మ మిగులుతుందా? భౌతిక విశ్వం మొత్తం అంతరించిపోయిన తర్వాత పరమాత్మ ఎక్కడ ఉంటుంది? గర్భోదక సాయిలో. ఎవరు మాతాజీ గర్భోదక సాయి అన్నది?
అమృత మాత గర్భోదక సమయం ఎక్కడ ఉంటారు మాతాజీ సారీ ప్రభుజీ క్షీరోదక సాయి లేదు భౌతిక విశ్వం మొత్తం అంతరించిపోయిన తర్వాత భౌతిక విశ్వంలోకి విస్తరింపబడినటువంటి విస్తారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపసంహరింపుకోబడతాయి అప్పుడు భగవంతుడు మాత్రమే ఉంటారు అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడికి మళ్ళీ విశ్వాన్ని సృష్టించాలి అని అనుకుంటారు కాబట్టి కారణ స్థాయి మళ్ళీ ఉంటారు మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతారు అందరూ ఆయనలోకే మొత్తం కారణోదక సాయి మొత్తం మూడు తత్వాలన్నీ సో అంటే ఇప్పుడు మనం పరమాత్మని ఎక్కడ మనం 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 అనుభూతం చేసుకోవచ్చు దేవదేవుళ్ళు పరమాత్మని మాతాజీ క్లారిటీ సారీ సారీ కారణోదక సాయిని మనం అనుభూతం చేసుకోవచ్చు మన 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 ఆత్మలో ప్రభుజీ ఆత్మలో కాదు మాతాజీ పరమాత్మని అనుభూతం చేసుకోవాలంటే మనం ఎక్కడ అనుభూతం చేసుకోగలం భౌతిక విషయంలో అనుభూతం చేసుకోగలమా ఆధ్యాత్మిక విషయంలో అనుభూతం చేసుకోవాలి పరమాత్మ భౌతిక విషయంలోనే ఉంటారు భౌతిక విషయంలో ప్రభుజీ పరమాత్మ ఆధ్యాత్మిక లోకంలో ఉండరు ఆధ్యాత్మిక లోకంలో భగవానుడు ఉంటారు అవును ఓ కరెక్ట్ కరెక్ట్ భగవానుడి కుటీరేరు పరమాత్మ అంటే మళ్ళీ వేరు ఆత్మ పరమాత్మ అంటే భగవంతుడి యొక్క భౌతిక విశ్వంలో విస్తారం సో పరమాత్మ ఎక్కడ ఉంటారు అంటే భౌతిక విశ్వంలో ఉంటారు భౌతిక విశ్వం విస్తారంగా పరమాత్మ భౌతిక విశ్వంలో భౌతిక విశ్వంలో హృదయంలో ఉంటారు ఆత్మతో పాటు ఆత్మలో ఆత్మతో పాటు ఉంటారు అర్థమేంటి ప్రభుజీ అంటే ఆత్మ పరమాత్మ పరమాత్మ కూడా శాశ్వతము అని చెప్పేసి పరమాత్మ కోసం ధ్యానం చేయటం అనేటువంటిది ఏ లెవెల్ జ్ఞానము ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు పరమాత్మ కూడా భౌతిక విషయం ఉపసంహరించుకోబడినప్పుడు పరమాత్మ కూడా వెళ్ళిపోతారు మరి అలాంటి పరమాత్మ మీద మనం ధ్యానం చేస్తే మనకు లాభం ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ ఇదే చెప్పారు కదా ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా మహతత్వంలోని మిథ్యాంకర త్రిగుణాలు ఇవన్నీ నేను వ్యక్తం కావించాను అని నేను చెప్తున్నాను సమస్త విశ్వం ఉపసంహరింపబడినప్పుడు పరమాత్మ కూడా వెళ్ళిపోతుంది దేవదేవుని నుండి ఆవిర్భవించింది అది ఇప్పుడు మన లక్ష్యము ఏదైతే శాశ్వతమో దాని మీద ఉండాలి ఏదైతే అశాశ్వతమో దాని మీద ఉండకూడదు అందుకనే మనకి భక్తి యోగికి పరమాత్మ ధ్యానము నిరాకార ధ్యానము ఇవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ ఇవన్నీ కూడా మనం ఇష్టపడము ప్రభుజీ ఇప్పుడు నాకు ఒకటి చిన్నది అర్థమైంది అంటే జ్ఞానము ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ప్రభుజీ జ్ఞానము వస్తే ఇది అసలు వాట్ ఈస్ వాట్ తెలుసుకొని భక్తిని బాగా చేయగలం అనేది ఇప్పుడు బాగా అర్థమైంది ప్రభుజీ అంటే తెలుసుకోవాలి అసలు ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు మేము చెప్పలేకపోతున్నాం కన్ఫ్యూజ్ అవుతున్నాము పరమాత్మ ఆత్మ ఇవన్నీ మన భౌతిక విషయంలో టెంపరరీ నిన్న రమాదేవి మాతాజీ ఆత్మ పరమాత్మ గురించి ప్రశ్న చేశారు కదా అందుకని నేను ఇప్పుడు మళ్ళీ అది ఎందుకంటే ఆమెకి ఎక్కడ అది ప్రశ్న ఆమెకి నిన్న రాలేదు లాగుంది ఇవాళ ఇవాళ రాలేదు లాగుంది వీడియో చూసినాను ఓకే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినది చాలా నీట్ గా అర్థమైంది ప్రభుజీ అంటే భౌతిక విశ్వంలో చాలా మంది కేవలం ఈ తాత్కాలికమైనటువంటి విషయంపై టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినా అక్కడ రీచ్ కాలేరు సో వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి శాశ్వతమైనటువంటి వాటి పైన దేవాది దేవుని పైన ఉండాలి కరెక్ట్ కదా ప్రభుజీ సరే సో భగవానుడు మహత్పాదుడు అని వర్ణింపబడినాడు మహతత్వము అతని పాద పద్మముల చెంత నిలిచి ఉన్నదని ఏ భావము అర్థమైందా మహతత్వం స్థాయి అర్థమైందా సమస్త జగద్ వ్యక్తీకరణకు మహతత్వమే మూలము లేదా కారణము కానీ సారీ దాని నుండి 24 తత్వములు అనగా మనస్సుతో సహా ప్రభుజీ మా వాయిస్ అస్సలు వినిపించట్లేదు ప్రభుజీ మాతాజీ చాలా లో వస్తుంది ఇప్పటి వరకు బాగుంది కానీ ఇప్పుడు చాలా లో వస్తుంది అందరికీ లో వస్తుందా మాతాజీ
అందరి బాగుంది మాతాజీ, చాలా బాగా చెప్తారు, ఫోన్ డిఫరెంట్ తేడా ఉంది, బానే ఉంది, బానే ఉంది, క్లియర్ గా ఉంది. ఇంకా మాకు ఇక్కడ హెవీ రెయిన్ వస్తున్నా గానీ కరెక్ట్ గా వినిపిస్తుంది సిగ్నల్స్. లేదు మాతాజీ, ఇది పాపం పొద్దున పూట కూడా అడుగుతున్నారు భగవద్గీత క్లాస్ లో కూడా. కాదు మాతాజీ, అసలే నా మాట గట్టిగా ఉంటుందని కంప్లైంట్. కానీ మా ఇంట్లో ఏమంటారంటే ప్రభుజీ మీ వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, పవర్ఫుల్ గా ఉంటుంది అంటారు. మీరు అట్లా అంటారా ప్రభుజీ, మాకు అర్థమయ్యేది లాగా అర్థం కాదు, నల్లగా పుచ్చకండి. మీరు అని అనుకుంటారు, ఎన్ని సార్లు మా ఇంట్లో వాళ్ళందరు చెప్పి వింటారు, అందరు వింటారు ప్రభుజీ వాయిస్ ఏంటి, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అంటారు. గట్టిగా ఉంటుందని చాలా మంది కంప్లైంట్ చేశారు, అందుకని వీలున్నప్పుడు ఒకసారి హైదరాబాద్ వెళ్ళి అమృత మాతాజీ ఫోన్ చూసిరండి మాతాజీ. నేను అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా మీరు అనేస్తున్నారు, లేకపోతే ఫోన్ చూపించుకుందాం అని చెప్తాం. పాపం మాతాజీ ప్రాబ్లం లేదు, అసలు పొద్దున పూట కూడా ఇబ్బంది పడుతున్నారు అమృత మాతాజీ. పొద్దున భగవద్గీత క్లాస్ లో కూడా ఈ మధ్య కొంచెం అడుగుతున్నారు సౌండ్ పెంచండి అని. ఏదో ప్రాబ్లం ఉంది, మీరు ఓకే అంటే రేపు వచ్చేస్తాను మాతాజీ, 6 o'clock అక్కడ ఉంటా చూడండి. అవునా మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే ఈజీగా వెళ్ళగలరా, సత్యవతి మాతాజీ అమెరికా నుంచి వచ్చారు అనుకోండి, ఇంకా బాగుంటది. ఫోన్ బాగు చేయడానికి ప్రభుజీ. అవును మాతాజీ, కష్టం వస్తే మరి వేరే భక్తి ఎలా ఊరుకుంటారు. నాకు బాధగా ఉంది మాతాజీ, నిజంగా మీకు అంత ఇంట్రెస్ట్ గా ప్రతిరోజు భగవద్గీత క్లాసులు అడుగుతున్నారు నిజంగానే, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారని. ఏంటి ప్రభుజీ, ఒకసారి వెళ్ళి చూడాలి దాంట్లో, వాల్యూమ్ చూడండి మాతాజీ. మళ్ళీ తర్వాత మాట్లాడదాం. మహతత్వం బేసికల్ గా పాద భగవంతుడి యొక్క పాద పద్మాల చెంత నిలిచి ఉన్నది అని భావము అని చెప్పారు. సమస్త జగద్ వ్యక్తీకరణకు మహతత్వమే మూలము, అంటే భౌతిక జగత్ అండి. సమస్త జగత్ అంటే ఏంటిదండి, భౌతిక జగత్ వ్యక్తీకరణ మొత్తం కూడా మహతత్వం వలనే సాధ్యమవుతుంది అని చెప్తారు. సో అందుకని చెప్తున్నాను ఇక్కడ చూడండి, మళ్ళీ భౌతిక ఆధ్యాత్మిక అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి, దాని వల్లనే మహతత్వము మూలమే. దానివల్ల ఏం జరుగుతుందంట, 24 తత్వాలు ఏంటి అయినాయి, భౌతిక తత్వాలు అనగా మనస్సుతో సహా 11 ఇంద్రియములు, 5 ఇంద్రియార్థములు, పంచభూతములు, చిత్తము, బుద్ధి, అహంకారము అనేవి ఆధ్యాత్మం. పరమపురుషుడే మహతత్వములకు కారణమైనందున, అందరు మ్యూట్ చేయండి మాతాజీ. సో మహతత్వానికి ఎవరు కారణం అని చెప్తున్నారు ఇక్కడ, పరమపురుషుడు. అంటే ఎవరండి పరమపురుషుడు అంటే, శ్రీకృష్ణ భగవానుడు. పశ్చిమాన జగత్తుకు నడుమ ఎట్టి భేదము లేదు, అంటే మహతత్వమునకు కారణమైన పరమపురుషుడే మహతత్వమునకు కారణమైనందున, ఒక భావనలో భగవానుడికి దృశ్యమాన జగత్తుకు నడుమ ఎట్టి భేదము లేదు, కానీ అదే సమయంలో జగత్తు అతనికి భిన్నమై ఉన్నది. ఈ శ్లోకమున స్వరాట్టు అను పదము మిగులు ప్రధానమైనది. భగవానుడు స్వతంత్రుడు, జీవుడు సైతము స్వతంత్రుడే. ఆ రెండు స్వతంత్రములు నడుమ పోలిక లేనప్పటికీ జీవుడు సూక్ష్మముగా స్వతంత్రుడనియు, దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడనియు మాత్రం పలకవచ్చును. జీవుడు పాంచభౌతికము ఇంద్రియ సహితమును అయినటువంటి దేహమును కలిగి ఉన్నట్లుగా, స్వరాట్టు అయినటువంటి భగవానుడు విరాట్ రూపమును కలిగి ఉన్నాడు. వ్యక్తిగత దేహము తాత్కాలికము, అలాగనే సమస్త విశ్వము సహితము తాత్కాలికమే. ఇక అర్థమైన మాతాజీ, విరాట్ రూపం గురించి ఏం చెప్పారు, మనకి ఏ విధంగా అయితే భౌతిక శరీరం ఉందో భగవానుడికి విరాట్ రూపం అలా ఉంది, అంటే భౌతికమైనటువంటిది. అంటే ఇప్పుడు భగవంతుడు ఆధ్యాత్మికం, మనం ఆధ్యాత్మికం కదండి. సో మనకి భౌతికమైనటువంటి శరీరం, పంచభూతాలతోటి కలిసినటువంటి ఈ శరీరం ఎలా ఉందో, భగవంతుడికి శరీరం ఏమిటి అంటే ఈ భౌతిక విశ్వం. సో ఈ భౌతిక విశ్వం అనేటువంటిది శాశ్వతం కాదు, ఏ విధంగా అయితే మనకున్నటువంటి శరీరం శాశ్వతం కాదు. సో అంటే భౌతిక విశ్వం శాశ్వతం కాదు అంటే, ఏదైతే మహతత్వాన్ని మనం లేకపోతే విరాట్ రూపాన్ని మనం భావిస్తామో అది శాశ్వతం కాదు అని చెప్తున్నారు ఇక్కడ.
సో వ్యక్తిగత దేహము తాత్కాలికము, అలాగనే సమస్త విశ్వము అంటే భగవానుని దేహముగా భావించబడినది సైతము తాత్కాలికమే. అనగా వ్యక్తిగత దేహము విరాట్ దేహము రెండును మహతత్వపు ఫలములే అయి ఉన్నవి. వీటి నడుమ గల భేదము తెలివితో అవగతము చేసుకునవలెను. ఆత్మ కారణమున్నే ఈ భౌతిక దేహము వృద్ధి చెందునని మనము ఎరిగితే, అలాగున్నే పరమాత్ముని వలనే విరాట్ దేహము వృద్ధి అగును. అర్థమైంది మాతాజీ? సో భగవంతుడికి దేహము విరాటం, విరాట్ రూపం. సో అట్లనే మన ఆత్మకి దేహం ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం వృద్ధి చెందాలి అంటే బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి మారాలి అంటే అందులో ఆత్మ ఉండాలి. అలానే ఈ భౌతిక విశ్వం కూడా ఉండాలి, వృద్ధి చెందాలి అంటే అందులో పరమాత్మ ఉండాలి. పరమాత్ముని వలన విరాట్ రూపము వృద్ధి అగును. వ్యక్తిగత ఆత్మ చైతన్యవంతుడైనట్లుగానే పరమాత్ముడును చైతన్యవంతుడు. పరమాత్ముని చైతన్యము మరియు వ్యక్తిగత ఆత్మ చైతన్యము రెండును ఒకే పోలికను కలిగి ఉన్నను. వ్యక్తిగత చైతన్యము పరిమితమైనది కాగా పరమాత్ముని చైతన్యము అపరిమితమైనది. ఈ విషయము భగవద్గీత యందు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని వర్ణింపబడినది. అనగా వ్యక్తిగత ఆత్మ ఒకనొక ప్రత్యేకము దేహమునందుండగా పరమాత్ముడు ప్రతి కర్మక్షేత్రమునందును ఉపస్థితుడై ఉన్నాడు. ఇరువురును చైతన్య రూపులే అయినను వ్యక్తిగత ఆత్మ ఒకే దేహమును గూర్చి ఎరిగి ఉండగా పరమాత్ముడు అన్ని దేహములను గూర్చి ఎరిగి ఉండను. సో ఇది పరమాత్మకి వ్యక్తిగత ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా. సో వ్యక్తిగత ఆత్మ ఒక దేహంలోనే ఉంటారు, పరమాత్మ అందరి దేహాల్లోనూ ఉంటారు. వ్యక్తిగత ఆత్మకి ఆ దేహానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, పరమాత్మకి అందరి దేహాలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది. సో అది భగవద్గీత 13.3 శ్లోకంలో ఇవ్వబడింది. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా, ఏతద్వై శ్రద్ధయా భక్త్యా, యోగాభ్యాసేన నిత్యశః, యోగాభ్యాసేన నిత్యతః, సమాహితాత్మ నిస్సంగో, సమాహితాత్మ నిస్సంగో, విరక్త్యా పరిపశ్యతి, విరక్త్యా పరిపశ్యతి, శ్రద్ధతోను సమాహిత చిత్తముతోను పూర్ణ వైరాగ్యముతోను భక్తి యోగమున నెలకొనిండి భగవచ్చింతన యందే సదా లగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు నిస్సంగుడై ఉండను. సో ఇప్పటి వరకు మనకి చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా ఏదైతే ఉందో, పరమాత్మ లేకపోతే ఆత్మ లేకపోతే విరాట్ రూపము మహతత్వము, ఇవన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానము ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పూర్ణ జ్ఞానం లభించగలుగుతుంది అని చెప్పారు. అలాంటి వాడు నిస్సంగుడై ఉండును అంటే వైరాగ్యంతో ఉండును అని చెప్పారు. నాస్తికుడైన యోగాభ్యాసి ఈ పూర్ణ జ్ఞానం తెలుసుకునగలడు. యోగాభ్యాసి అంటే ఎవరండి? యోగి ఎవరండి? యోగి అంటే ఎవరండి? యోగం చేసి దేవుణ్ణి కనుక్కోవాలనుకునేవాడు, ఏమి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకునే అష్టాంగ యోగ విధానం ద్వారా, దాన్ని ధ్యాన యోగం అంటారు. సో అష్టాంగ యోగం చేసేటువంటి వాడిని నాస్తికుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన భగవంతుడి మీద భక్తితో చేయడు. సో ఆయన చేసేది సిద్ధులు సాధించడానికి, లేకపోతే ఏదో ఉంది ఇంకా భగవంతుడు అని అనుకోకుండా ఆయన చేస్తూ ఉంటారు. పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారు. పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి వాడు కూడా నాస్తికుడు అనే చెప్పబడతాడు. ఎందుకంటే భగవంతుడి మీద ధ్యానం కాదు కాబట్టి. సో నాస్తికుడైన యోగాభ్యాసి ఈ పూర్ణ జ్ఞానం తెలుసుకోగలడు. భక్తియుత సేవా కర్మల యందు నెలకొనిన వారలే పూర్ణ సమాధి మగ్నులు కాగలరు. సమస్త దృశ్యమాన జగత్తు యొక్క సత్యమును మరియు దాని కారణమును గాంచగలుగుట ఎరుగుట వారికే సాధ్యపడును. శ్రద్ధాయాన్వితమగు భక్తిని బడయిని వానికి దానిని ఎరుగుట సాధ్యపడదు అని స్పష్టంగా తెలుపబడింది. సమాహితాత్మ సమాధి అనునవి పర్యాయ పదములు. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇవన్నీ కూడా అర్థమవుతుంది. నాస్తికుడైనటువంటి యోగాభ్యాసికి కూడా ఈ పూర్ణ జ్ఞానం అనేది రాదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే కర్దమని సపరేట్ కదా ప్రభు, ఆయన ధ్యానం చేశారు కదా, కానీ ఆయన తపస్సు భక్తి యోగి. మాతాజీ కర్దమని భక్తి యోగి, ఆయన ధ్యానం చేశారు కదా ప్రభు, ఆయన తపస్సు చేశారు, తపస్సు చేశారు, కానీ భక్తి యోగం చేశారు. ధ్యానం ద్వారా వెళ్ళినా కానీ ఆయన భక్తిని చేశారు. అది ఇందాక శ్లోకంలో కూడా వచ్చింది, భక్తి యోగం ద్వారా ధ్యానం చేస్తారు. భక్తి స్థాయికి రావాలి అని చెప్పారు కదా ఇందాక. అలాంటి యోగి అనమాట కర్దమముని. ఇత్యేతత్ కథితం గుర్వీ, ఇత్యేతత్ కథితం గుర్వీ,
జ్ఞానం తద్ బ్రహ్మ దర్శనం జ్ఞానం తద్ బ్రహ్మ దర్శనం ఏనానుబుధ్యతే తత్వం ఏనానుబుధ్యతే తత్వం ప్రకృతే పురుషస్య చ ప్రకృతే పురుషస్య చ గౌరవనీయురాలగు ఓ తల్లి పరతత్వావగాహన పదమును నేను ఇదివరకే వివరించితిని. దాని ద్వారా మనుషుడు ప్రకృతి పురుషుల నిజమైనటువంటి తత్వమును వారి నడుమ సంబంధమును ఎరగగలడు. అప్పుదామండి ఇక్కడికి. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ లాస్ట్ లాస్ట్ కి కొన్ని చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఎంత అర్థమైందో అంత సమరీ చేసి నన్ను ఇంకొకసారి చదవాలి ప్రభుజీ. అంటే మీరు చెప్పినప్పుడు మొత్తం విన్న అర్థమైనట్టే అనిపిస్తుంది. ఇవాళది లాస్ట్ కొంచెం ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే లాస్ట్ శ్లోకమా కాదు ప్రభుజీ, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చెప్తాను. అది క్లియర్ గా ఇది మళ్ళీ నేను ఇది రికార్డింగ్ వింటేనే అది అర్థమయ్యేది అనుకున్నాను. కొంచెం ఇవాళ ప్రభుజీవగా ఆత్మానుభూతిని తెలుసుకున్నాము, పరమాత్మానుభూతిని తెలుసుకున్నాము, భగవంతుని అనుభూతి మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం కదా ప్రభుజీ, భగవంతుని అనుభూతి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉంటారు. అంటే ఒకరు నిరాకార బ్రహ్మ, ఒకరు బ్రహ్మ జ్యోతిగా, ఒకరు ఒక్కొక్క విధంగా భగవంతుణ్ణి నమ్ముతూ ఉంటారు, అదే విధంగా పూజిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. కానీ భక్తి యోగంలో మాత్రం పూర్ణ జ్ఞానాన్ని పొందుతున్నాడు భక్తి యోగి. అంటే అందులో ఉన్నటువంటి అష్టాంగ యోగంలో ఆయన భక్తి యోగాన్ని ప్రిఫర్ చేసుకుంటూ సరళంగా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. అయితే భగవంతుడు ఎవరు అష్టాంగ యోగంలో భక్తి యోగం కాదు మాతాజీ, భక్తి యోగం యోగి వేరు అష్టాంగ యోగి వేరు. ఓకే ఓకే. అష్టాంగ యోగ విధానం ద్వారా పొందినటువంటి అనుభూతి కంటే ఉత్తమమైనటువంటి అనుభూతిని భక్తి యోగి పొందగలుగుతున్నాడు. అక్కడ చాలా హార్డ్ ఉంటుంది. అష్టాంగ యోగి పరమాత్మ అనుభూతిని పొందుతాడు, కానీ భక్తి యోగి భగవానుడి అనుభూతి పొందుతాడు. అందుకని భగవానుడు పరమాత్మ కంటే ఉన్నతమైన స్థానం. మళ్ళీ ఇంకా భగవంతుడు ఎవరు అనేది ఇంతకు ముందు లెవెల్ టూలో లెవెల్ వన్ లో కూడా తెలుసుకున్నాం ప్రభుజీ, అది ఇవాళ కూడా నేర్చుకున్నాము. షడ్ విభూతులు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆయనకు ఒక్కడే, ఎందుకంటే అలాంటి గుణాలన్నీ కూడా గుణగణాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి భగవంతుడు మాత్రం ఆయన, ఆయనకు మాత్రమే షడ్ విభూతులు ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే కొంతమంది ధ్యాన యోగం ద్వారాను భగవంతుని చేరుకోవాలనుకుంటారు, కానీ అది చాలా కష్టం. వాళ్ళు కేవలము కొంత లెవెల్ వరకే వెళ్తారు, మొత్తం లెవెల్స్ కి వాళ్ళు వెళ్ళలేకపోతారు అనేసి. అయితే ఇంకొక జ్ఞానయోగి నిరాకార బ్రహ్మం వరకు చేరగలుగుతారు. నిరాకార బ్రహ్మం, ఆ నిరాకార బ్రహ్మము అంటే కూడా తెలుసుకున్నాము. అంటే భగవంతుడు లేదా అంటే బ్రహ్మలో కలిసిపోయేంత వరకు మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతకన్నా మించి మీరి వాళ్ళు వెళ్ళలేకపోతారు నిరాకారవాదులు అంట. అంటే వాళ్ళు కేవలము ఆధ్యాత్మికం, వాళ్ళు కూడా ఆధ్యాత్మికమైనా కానీ ఆ లెవెల్ కి వాళ్ళు వెళ్ళలేరు అని తెలుసుకున్నాం ఆ ప్రభుజీ అక్కడికి అనేసి. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, భగవంతుడు ఎప్పుడైనా కానీ భక్తియుత సేవ చేస్తేనే వాళ్ళకే దర్శనం ఇస్తూ ఉంటారు. వే అన్ని రకాల కన్నాడు కానీ భక్తియుత సేవకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇచ్చాము. అయితే ఉత్తమమైన తత్వము పూర్ణ పురుషోత్తమని తెలుసుకోవడమే. ఇన్ని తత్వాలు ఉన్నాయి కానీ అన్ని తత్వాలలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆయనను తెలుసుకోవడం. ఉత్తమ పురుషునైనటువంటి ఉత్తమమైనటువంటి తత్వం ఏంటంటే పూర్ణ పురుషోత్తమైనటువంటి దేవాది దేవుని తెలుసుకోవడము, పరంధామానికి చేరుకోవడం. ఆ పరంధామం అనేదే ఫైనల్, మన భక్తుడి యొక్క ఇంటెన్షన్స్ ఉంటాయి. వేరే వాళ్ళని దానికన్నా కింద ఉన్నటువంటి దానికి మాత్రమే చేరుకుంటారు అని తెలుసుకున్నాము. అయితే జ్ఞానయోగి వీళ్ళంతా శాశ్వతంగా కారు, శాశ్వతం అనుకుంటారు కానీ శాశ్వతంగా మాత్రం ఉండలేరు. మళ్ళీ ఇవన్నీ అష్టాంగ యోగము వీళ్ళన్నీ చేస్తున్నారు, కానీ అన్నిటికన్నా చాలా ఈజీ అయిన మెథడ్ ఏంటంటే భక్తి యోగం చాలా ఈజీగా ఉంటుంది అని తెలుసుకున్నాం. అవి ఇంకొక చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకున్నామంటే అన్ని యోగాలలో కూడా వాళ్ళు ఇంద్రియ నియంత్రణ కోసమే చేస్తూ ఉంటారు. కానీ అన్ని యోగాలలో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని యోగంలో కూడా
వాళ్ళ ఒక మెయిన్ థీమ్ ఒక్కటే ఉంటుంది, కానీ వాళ్ళు చేరే గమ్యాలు మాత్రం వేరు వేరుగా ఉంటాయి. ఇంద్రియాలను నియంత్రణ చేసుకోవాలని అనుకుంటారు, అయితే కానీ గమ్యం ఒక్కటే, వేరే వేరే కర్మలు సేమ్ గా ఉంటాయి కానీ విధానం వాళ్ళ గమ్యం. అయితే ఇంద్రియాలను ఆపడం అనేది అసలు సాధ్యమయ్యేటువంటి పనే కాదు, చాలా కష్టము. ఎందుకంటే ఈ కర్మల ఇంద్రియాలన్నీ కూడా కర్మల వాళ్ళు ఎలా చేస్తున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటాయి, కాబట్టి ఇది చాలా కష్టం అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే దేవాది దేవుని యొక్క శక్తి విస్తారాల గురించి కూడా తెలుసుకున్నాము. ఆయన చాలా ఆయన మన దేవాది దేవుడికి చాలా ఇక్కడే కొంచెము చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన విస్తారాలు అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది మాత్రము నీ మాయావాదులు ఏమనుకుంటాడంటే అన్ని ఒకటే, నీళ్లు గాలి అన్ని ఒకటే అనుకుంటారు, కానీ అవన్నీ ఒకటి కాదు, అన్ని వేరు వేరు. వీళ్ళు అనుకుని అన్ని ఒకటే అనేసి వాళ్ళు సింపుల్ గా ఒక డెఫినేషన్ ఇస్తారు, కానీ ఇవన్నీ వేరే అని. ఇంకా అదే కాకుండా జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఇక భగవద్ ఎలా జ్ఞానాన్ని మనం సంపాదించాలి, నిజమైన జ్ఞానం మనకు ఎక్కడుంది అంటే కేవలం భగవద్గీత. భగవద్గీత ద్వారానే మనం నిజమైన జ్ఞానాన్ని పొందవచ్చు, ఎందుకంటే దేవాది దేవుడే స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి మనం అలాంటి జ్ఞానాన్ని అక్కడ నుండే పొందితే అది చాలా పవిత్రమైనదిగా ఉంటుంది అని తెలుసుకున్నాము. అదే ఉత్తమము అని భగవద్గీత ద్వారానే మనకి జ్ఞానము కూడా తెలుసుకున్నాము, అదే ఉత్తమ పద్ధతి అని తెలుసుకున్నాము. దాన్ని గంగా నదితో గంగా వాటర్తో కూడా మనం పోల్చుకోవడం జరిగింది. అంటే ఇంకొకటి ఏంటంటే భక్తి, సెకండ్ జ్ఞానం, ఈ రెండు కలయికల ద్వారానే మనం ఆయనను చేర్చుకోవచ్చు. ఆయన సచ్చిదానంద విగ్రహుడు అని తెలుసుకున్నాము. అసంపూర్ణ ఇంద్రియాలతో అంటే అన్ని ఆర్టిఫిషియలిజంతో మనం ఆయనని తెలుసుకోలేము, కేవలము సాధ్యం కూడా కాదు అని తెలుసుకున్నాము. ఇంకొకటి అన్ని ఇక్కడ కొంచెం మహాతత్వం గురించి మీరు చెప్పారు కదా ప్రభుజీ, అంటే మహాతత్వం అంటే అలాంటి దేవ దేవాది దేవుని యొక్క పాద పద్మాల చెంత ఉంది మహాతత్వం. అంటే మహాతత్వం అనేది కూడా విశ్వం ఎంత పెద్దది అనుకున్నాం కదా, అలాంటి పెద్ద మహాతత్వం కూడా భగవంతుని యొక్క పాద పద్మాల కింద ఉంది. అంటే భగవంతుడు ఎంతటి వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు, అలాగే ఇంత పెద్ద విశ్వం కూడా ఆయన పాదాల చెంత ఉంది అని కూడా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. రెండు విధాలుగా మనం అర్థం చేసుకున్నాము. ఇంకా అదే కాకుండా ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో అది కేవలము భగవంతుని యొక్క శక్తి. అంటే అది ఎప్పుడైనా వినాశనం కావచ్చు, ప్రళయంలో కలిసిపోవచ్చు, దానికి పోతుంది, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు పక్కాగా అక్కడే ఉంటాడు అనేసి. ఈ భౌతిక విశ్వంలోనే ఈ పరమాత్మ ఉంటాడు. నిరాకారవాదులు ఈ పరమాత్మకి స్థిమితంగా చేసుకుంటూ వెళ్తుంటారు, ఆయనని ఇంతే చాలు మాకు అనుకుంటారు. యోగులు కొంతమంది ఎవరైతే నాస్తికులుగా ఉంటారు, కొంతమంది దేనిపైన ఏకాగ్రత పెట్టుకుంటారో వీళ్ళు అలాంటి దాన్ని వదిలిపెట్టేసి నిజమైనటువంటి దేవాది దేవుడు ఎవరైతే సుప్రీంలో వదిలిపెట్టేసి ఈ భౌతిక ఇక్కడ కూడా ఆయననే ఉన్నాడు, కానీ ఆ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ పరమాత్మకి మాత్రమే స్థిమితంగా చేస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మాతాజీ.